ములుగు మండలం కొత్తూరు గ్రామంలో జై హనుమాన్ సీడ్ ప్లాంట్పై పోలీసులు, విజిలెన్స్, వ్యవసాయ అధికారులు మెరుపు దాడి చేసి సుమారు 17 లక్షల రూపాయల విలువ చేసే విత్తనాలు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 337 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 696 వరి విత్తనాల ప్యాకెట్లు, 124 కిలోల మొక్కజొన్న విత్తనాలను అధికారులు గుర్తించారు. నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠా సభ్యులు గోవర్ధన్, మురళి, ప్రకాష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.